శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మకర రాశి వారు చాలా హార్డ్ వర్క్తో ప్రారంభ జీవితం అనేక కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని అతి నెమ్మదిగా కంపల్సరీగా చేరుకుంటారు. అయితే ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలు గమనిస్తున్నాం కాబట్టి అతి నెమ్మదిగా స్లోగా ప్రయాణించే గ్రహాలనే పరిగణలో తీసుకొని, అంటే రాహు కేతు గురువు శని ఈ గ్రహాలను మాత్రమే పరిగణలో తీసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాలు ఏ విధంగా మంచి చెడు ఫలితాలు ఇస్తాయో గమనిద్దాం. మరి మకర రాశి వారికి ప్రస్తుతం జన్మరాశి అందే శని సంచారం జరుగుతుంది. ఏప్రిల్ 29 నుంచి జూలై 12 వరకు కూడా 2వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యయశని జన్మశనిని అధిగమించి 2వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే నెమ్మదిగా కొంత రిలీఫ్ ఇవ్వడం ప్రారంభిస్తుంది అన్నమాట. అంటే గతంలో మనం పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కానీ, పేరు ప్రతిష్టలను కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, కుటుంబాన్ని కానీ పోగొట్టుకుని ఉంటే తిరిగి అవన్నీ కూడా నెమ్మదిగా మళ్ళా మన దగ్గరికి వచ్చే ప్రయత్నాలు మొదలవుతాయి. అలాగే జీవితంలో ఒక హోప్ ఏర్పడుతుందన్నమాట. గతంలో బాగా నష్టపోయి ఉంటే మళ్ళా జీవితాన్ని పునఃప్రారంభించి తిరిగి మళ్ళీ అక్కడ నుంచి జీవితం మొదలెట్టి మళ్ళా విజయం సాధించగలం అన్న కాన్ఫిడెన్స్తో జాతకుడు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే జూలై 12 నుంచి మళ్ళా జనవరి 17 వరకు కూడా మళ్ళా శని వెనక్కి అంటే మళ్ళీ అగైన్ 12వ స్థానంలోకి వచ్చి, అంటే జన్మంలోకి వచ్చి అక్కడ నుంచి జనవరి 17 నుంచి పర్మనెంట్గా 2వ స్థానంలో కుంభరాశిలో ప్రవేశించడంతో అసలు అప్పటి నుంచి మళ్ళీ తిరిగి మీరు జీవితంలో పుంజుకునే ప్రయత్నం చేస్తారు. పోగొట్టుకున్న వాడిని తిరిగి వస్తుంది. మెయిన్ ఏంటంటే ఒక ఆర్థిక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు కూడా మీ నుంచి కొంత సహకారం వస్తుంది, వాళ్ళ నుంచి కూడా మీకు సహకారం వస్తుంది. ఈ విధంగా కొంత పరస్పర అవగాహన కూడా తిరిగి కరిగి జీవితాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా శని మిమ్మల్ని అన్ని విధాల బెటర్ పొజిషన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఇక గురుగ్రహ సంచారం చేసినప్పుడు ప్రస్తుతం గురువు మీకు కుంభరాశిలో, అంటే మకర రాశికి 2వ స్థానంలో సంచరిస్తూ ఏప్రిల్ 13 నుంచి 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే 12వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు 3వ స్థానంలోకి వచ్చి 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేస్తుంటాడు. అంటే 3వ స్థానం అన్నది ఏంటంటే మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా సహకారాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా కూడా నిరాటంకంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దానికి మీ ఆత్మీయులంటి వ్యక్తులు ఏదో కారణంగా సహకరిస్తుంటారు. మరి రచనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ, స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు కానీ, కథలు కవిత్వాలు రాసేవాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 3వ స్థానంలో కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మరీ ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరి అలాగే ఈ పోటీ పరీక్షలో, అంటే ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని ఆశిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 7వ స్థానాన్ని వీక్షించడం వల్ల అది వివాహ విషయాలు, అంటే దగ్గర గతంలో పరిచయం ఉన్నటువంటి వివాహం కుదరడం కానీ, లేదంటే పేపర్ ప్రకటన ద్వారా కానీ, మీడియేటర్స్ ద్వారా కానీ, వివాహ వేదికల ద్వారా కానీ, నెట్ ద్వారా కానీ, లేదంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా పరిచయం అయినటువంటి అమ్మాయిలతో వివాహం సెటిల్ అవ్వడం కానీ, ఈ విధంగా వివాహ విషయంలో అంగీకారానికి వస్తుంది. దాని తర్వాత వివాహ విషయంలో గతంలో ఆగిపోయినవి కూడా జరగడం, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం, వ్యాపార విషయాల్లో కొత్త భాగస్థులను చేర్చుకోవడం, ఇవన్నీ కూడా 7వ స్థానం మీకు అనుకూలంగా మారుతుంది. 11వ స్థానం, అంటే 11వ స్థానం అనేది రిజల్ట్, ఏ పని ప్రారంభించినా కూడా దాని యొక్క ప్రతిఫలం కంపల్సరీగా పొందుతూ ఉంటారు. మరి గురువు కాబట్టి విద్యా సంబంధమైన విషయాలు, సంతాన విషయాలు, ఆర్థిక విషయాల్లో అనుకూలమైనటువంటి శుభవార్తలు వినడం, అవి మీకు అనుకూలంగా మారడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఈ విధంగా 3 నుంచి ఉన్నటువంటి గురుగ్రహం 3, 7, 11 యాక్ట్ చేస్తూ సప్తమ దృష్టితో
తొమ్మిదవ స్థానాన్ని చూస్తుంటాడు. ఇది దూర ప్రాంత ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. విద్యాకారం కూడా ఉండడం వలన విద్యా సంబంధించిన విషయాల్లో అంటే ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళడం, అంటే ఎవరైతే విద్యార్థులు మరి ఉన్నత విద్య కోసం విదేశ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి సఫలీకృతం అవుతుంటుంది. వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక సహకారం కూడా కంపల్సరీగా అందుతుంది. మొత్తం మీద ఈ రాశివారి గురువు అన్ని విధాలా అటు విద్యార్థులకి, అటు వివాహం కావలసిన వారికి, అటు పెద్దవాళ్ళకి కూడా అన్ని విధాల సహకారం పొందుతూ ఉంటారు. గురు బలం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారికి ఈ సంవత్సరంలో. ఇక రాహుగ్రహాన్ని సంచరించినప్పుడు రాహు ప్రస్తుతం 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, కేతు 11వ సంచరించడం జరుగుతుంది. 5వ స్థానంలో రాహు అంటే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 12వ తారీఖున మరి చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. మరి కేతు గ్రహం 10వ స్థానంలోకి మారుతారన్నమాట ఏప్రిల్ 12 సుమారు 18 మాసాలు. అంటే మొత్తం ఈ సంవత్సరం అంతా, ఈ శుభకృతు నామ సంవత్సరం అంతా కూడా మరి కేతు 10వ స్థానంలోనూ రాహు 4వ స్థానంలో ఉంటాడు. రాహు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొద్దిగా మరి ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య కానీ బంధువుల నుంచి కానీ కొద్దిగా వ్యతిరేకత, గృహంలో వాతావరణం అంతా అనుకూలంగా ఉండదు, ఏదో ఒక అసంతృప్తిగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా గృహంలో జరగవలసిన శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ఆలోచనలు కూడా కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేక ఆలోచనలు, వ్యక్తిగతంగా కూడా అభిప్రాయ భేదాలు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మరి కేతు దశమ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కూడా చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఇతరుల జోక్యం వల్ల వృత్తిలో అసహనంగా ఉండడం, సరే కొంతమందికి ఈ చికాకు అంతా ఎందుకు లేని వృత్తిని విడిచిపెట్టడం, వేరే వృత్తి ఎత్తుక్కోవడం, మొత్తం మీద ఏంటంటే వృత్తి విషయాల్లో మాత్రం కొంత అసంతృప్తి ఉంటుంది. తొందరపడి మాత్రం వృత్తి విడిచిపెట్టకుండా ఏదో మంచి జాబ్ చూసుకొని మారడం మంచిది. సో మొత్తం మీద రాహుకేతువుల యొక్క సంచారం ఈ రాశివారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి, మిగతా గ్రహాలు ఎంతో కొంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం, దేవి ఖడ్గమాలు కానీ లేదంటే దేవి భాగవతం కానీ చదువుకోవడం, అలాగే రుద్రాక్షమాలు ధరించడం కానీ దొరికితే అష్టముఖ రుద్రాక్ష ధరించడం కానీ మంచిది. ఇక కేతుగ్రహ ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే వృత్తిలో చికాకులు, అలాగే ఏంటంటే ఏ పని చేద్దామన్నా కూడా నిరాశ నిస్సులుగా ఉండడం, ఇవన్నీ కూడా కేతుగ్రహ ప్రభావాలు ఉంటాయి. కాబట్టి కేతుగ్రహ అనుగ్రహం కోసం వినాయకుడు అంటే సంకట చతుర్థి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోవడం, బాగా సాధువులకు కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయడం, గణపతిని గరికతో అర్చన చేయించుకోవడం, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా కేతు యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ మకర రాశి వారు దైవభక్తితో దైవశక్తితో చిన్న చిన్న చికాకులు అధిగమిస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ శుభకృత నామ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ స్వస్తి.